subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile. రామ్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు మీరు ఏం చేసేవారండి? నేను పోస్ట్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేసి 2009 రిటైర్ అయ్యానండి. మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? నేను గత 28 సంవత్సరాల నుంచి 1990 నుంచి నేను డయాబెటిక్ పేషెంట్ని. తర్వాత ఆఖరికి ఏ స్థితికి వచ్చిందంటే రోజు 2 ఇన్సులిన్ 14 టాబ్లెట్స్ వాడే స్థితికి వచ్చాను. ఆ సందర్భంలో తర్వాత 2015 నాకు హార్ట్ అటాక్ వచ్చి 3 బ్లాక్స్ పూర్తిగా మూసుకపోయిన సందర్భంలో కోమాలోకి వెళ్ళి 11 రోజుల తర్వాత నేను బతికి బట్టగట్టాను. ఆ తర్వాత సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి 4 స్టెంట్లు వేయాల్సి వచ్చింది. అంటే ప్రతి ఏడాదికి 2 స్టెంట్ల చొప్పున వేస్తూ ఇప్పటికీ 7 స్టెంట్లు నా రక్తనాళాల్లో ఉన్నవి. ఇప్పటికి కూడా కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ అనుకున్న రీతిలో పెరగట్లేదు అని చెప్పి డాక్టర్లు భయపడుతున్నారు. మీరు కొలెస్ట్రాల్ రెసిస్టెన్స్ ఉందని చెప్పి ఆఖరికి ఫైనల్గా వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇది అబ్నార్మల్, ఎవరికి కూడా 7-8 స్టెంట్లు వాడటం అనేది నేను విచిత్రంగా చూస్తున్నాం అని చెప్పి అన్నారు. సార్, ఇప్పుడు మీరు వీరమాచినేని గారు డైట్ చేశారండి? నేను వీరమాచినేని డైట్ గారి గురించి జనవరి నుంచి ఫాలోఅప్ అవుతున్నాను. యూట్యూబ్లో చూస్తూ డాక్టర్ గారు నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ గారు ఏమన్నారంటే మీరు వెయిట్ తగ్గించుకోవాలి, వెయిట్ బాగా పెరుగుతున్నారు, ఇన్సులిన్ వల్ల వెయిట్ పెరుగుతుంది, మీరు తగ్గించుకోవాలి, ప్రాణాయామం చేయండి అదే అని చెప్పారు. నాకు ప్రాణాయామం ఇవి చేయడం వల్ల వెయిట్ తగ్గుతుందని నాకు నమ్మకం లేకుండా, ఎందుకంటే నేను 28 సంవత్సరాల నుంచి ఇది పాటిస్తూ ఉన్నాను. వాకింగ్ చేసిన మోకాల్చి పరగొట్టుకున్నాను, అది కూడా నడవరాకుండా అయిపోయింది పరిస్థితి. ప్రస్తుతం సైక్లింగ్ చేస్తూ ఒళ్ళు కాపాడుకుంటున్నాం. కానీ డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలనే దానికి ఒక కంక్లూజన్గా వీరమాచినేని గారి డైట్ ప్లాను నాకు ఒక వరంలా అవుపడింది. దాన్ని 2 నెలలు స్టడీ చేసి మిగతా డాక్టర్లతో పాటు వీటిని కూడా స్టడీ చేసిన పివి సత్యనారాయణ గారి ఆడియోస్ వీడియోస్ ప్లస్ డాక్టర్ స్వరూప్ ఒక సరే ఇంటర్నేషనల్ రెన్యూడ్ అనమాట డాక్టర్ స్వరూప్ అని ఒక అతను ఉన్నాడు. అతని ట్యూబ్లో కూడా ప్రకృతి ద్వారానే మన ఆహారం ద్వారానే తగ్గించుకోవచ్చు అని చెప్పి వెయిట్ తగ్గించుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు వాళ్ళు కూడా సలహా ఇచ్చినారు. నేను డాక్టర్ వీరు కూడా మన కెనడాలో డాక్టర్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన కూడా కొన్ని యూట్యూబ్లో చూశాను. తర్వాత నాకు బాగా నమ్మకం ఏర్పడింది, ఇక ఆహారం ద్వారానే మేము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వీరమాచిన డైట్ని నేను 15 మార్చి నుంచి మొదలుపెట్టానండి. కొబ్బరి నూనె 75 గ్రాములు ఉదయాన్నే అంటే ఒకేసారి కాకుండా 7 సార్లు 5 సార్లుగా విభజించుకొని ప్రతి 5 స్పూన్లు చొప్పున గోరువెచ్చటి నీళ్ళు నిమ్మకాయ కలుపుకొని తాగేవాడిని. సూపుగానే తీసుకున్నాను, కాఫీ బటర్ కాఫీ వాడేవాడు, అంటే బటర్ కాఫీ బుల్లెట్ కాఫీ అంటారు కదా, బటర్ కాఫీనే వాడాను. అట్లాగే 3 లీటర్ల నీరు 1 లీటర్ మజ్జిగ క్రాంతి గారు చూపించినట్టుగా మేము మజ్జిగ చేసుకొని తాగటం చేశాను. 3 నెలలు పూర్తి చేసిన తర్వాత ఒకసారి HbA1c ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ 2 చేశాం. చేస్తే అనుకున్న రిజల్ట్ రాలేదు, 6.21 వచ్చింది. తర్వాత ఫాస్టింగ్ ఏమో 90 వచ్చింది, పోస్ట్ లంచ్ 165 వచ్చింది. అని మరీ తిరిగి 1 నెల ఎక్స్టెండ్ చేశాను. 4 మంత్స్ చేసిన తర్వాత కూడా చూసుకుంటే HbA1c 6కి వచ్చి ఆగిపోయింది. తర్వాత ఫాస్టింగ్ నార్మల్ ఉంది, పోస్ట్ లంచ్ మాత్రం 165 దాటిపోయింది. ఇక నాకు అప్పటికే చాలా నీరసం అనిపించటం, కాళ్ళు వణుకుడు రావటం ఇవన్నీ జరుగుతుంటే ఇక ఇది కొద్దిగా మానేసి ఆహారం ద్వారా ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఇక నాన్ డయాబెటిక్ కిందనే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వచ్చాను కాబట్టి ఇక దీని ఆహారం ద్వారా నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రస్తుతం కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదర్లు ఈ 5 చిరుధాన్యాలను తెచ్చుకొని 3 పూటల వాటితోనే పలహారము అంటే టిఫిను రొట్టె ఈరోజు ఉదయం చూసినప్పుడు 107 ఉందండి. తినకముందు ట్యాబ్లెట్లు ఎటువంటి ట్యాబ్లెట్లు ఇప్పుడు కూడా వాడటం లేదు. తిన్న తర్వాత అంటే ప్రస్తుతానికి 146 వచ్చింది. 146 వచ్చింది నాది 67 సంవత్సరాలు అండి.
20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారండి. అవును వెళ్ళిపోయాను. అదే అవును 47 అని చెప్పండి. 47 నా వయసు. మీరు కూడా నిజంగానే నాలో అటువంటి మార్పులు వచ్చినాయి. పొట్ట తగ్గిపోయి బాగా 20 కేజీలు వెయిట్ తగ్గాను, 23 కేజీలు తగ్గాను. దాంతో ఇప్పుడు ఎంత బాగా ఉందంటే ఫిజిక్ నా వేస్ట్ 42 నుంచి 35 వచ్చింది. అలాగే మీరు కూడా మన విఆర్కే గారి డైట్ని ఫాలో అవ్వి మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్గొండ స్టేజ్ నుంచి తెలుగు టీవీ లక్ష్మణ్.